నెల్లూరులోని బీఆర్ పాఠశాలను మూసివేస్తున్నామని, మీ పిల్లలను వేరే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలని అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలను మూసివేస్తే తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, వారి భవిష్యత్తు ఏమవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇప్పుడు వేరే చోట చేర్పించుకోమంటే సీట్లు లేకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంది అంటూ వారు ప్రశ్నించారు. నెల్లూరులోని బీఆర్ పాఠశాలను మూసివేస్తున్నామని, మీ పిల్లలను వేరే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలని అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలను మూసివేస్తే తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, వారి భవిష్యత్తు ఏమవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇప్పుడు వేరే చోట చేర్పించుకోమంటే సీట్లు లేకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంది అంటూ వారు ప్రశ్నించారు. మీ పిల్లల్ని ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో జాయిన్ చేస్తాము, వచ్చి చేర్పించుకోండి, అలా అని మేము పేపర్ ఇస్తాము, మీకు సంతకం పెట్టియండి అని. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఆ సార్లు పేర్లు కూడా నాకు తెలీదు. ఉదయం వచ్చి చెప్పారు, నేను స్కూల్ ఇప్పటికిప్పుడు మార్పిచ్చేసి మీరు ఎక్కడంటే అక్కడ చేర్చమంటే నేను ఇప్పుడు చుంకు చెంగన్నా అట్లా చేర్చమంటున్నారు, దూరంగా నేను పంపించలేను, మాకు ఇక్కడ దగ్గర ఫెసిలిటీ కాబట్టి ఇక్కడ మేము పంపించుకున్నాం స్కూల్కి, సడన్గా మార్పించమంటే ఎట్లా కుదిరింది సార్? అదేదో స్కూల్ ఓపెన్ కాకముందు అమ్మా ఈ స్కూల్ మేము మూసేస్తాము, మీరు ఎక్కడైనా చేర్చుకోండి అంటే చేర్చుకుంటాము, మీరు స్కూల్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే కదా యూనిఫామ్లు బూట్లు అన్నీ ఇచ్చారు, పిల్లల్ని జాయిన్ చేశారు. పైగా ఇక్కడ టీచర్స్ ఏంటంటే ప్రతి పిల్లోని కేర్ తీసుకొని చాలా బాగా చెప్తారు. ఈ టీచర్స్కి మా పిల్లలు ఈ వాతావరణానికి దగ్గరగా రాను, పను నేను వచ్చి తీసుకోబోడానికి ఇంగ్లీష్ మీడియంలో లాగా సార్ మా పిల్లల్ని వదిలిపెడతాను, నేనే తీసుకెళ్ళి చదివిస్తాను. లాస్ట్ ఇయర్ మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు 10th, ఇక్కడ ఈ అబ్బాయి 2 అబ్బాయి బాగా చదువుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి సడన్గా వేరే స్కూల్లో జాయిన్ చేస్తే టీచర్స్ ఈ టీచింగ్ అంతా మార్పు వచ్చింది, నోట్స్ మొత్తం మారిపోతుంది, పిల్లలు ఇదైపోతారు. మీరు ఇష్టం లేని వాళ్ళు ముందే చెప్పాలి, ఇప్పుడు చేర్చి ఇప్పటికిప్పుడు మార్చుకోమంటే కుదరదు సార్. నేను అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు స్కూల్ ఎత్తేసుకుంటారు, అదేమో మాకు అంత దూరం తెలియదు, ఇది ఎందుకు మూస్తున్నారో కూడా నాకు తెలియదు. కాకపోతే ఈ 4 నెలలు స్కూల్ కంటిన్యూ చేసి 10th పెట్టండి, నెక్స్ట్ సమ్మర్కి ఎక్కడన్నా చేర్చుకోమంటే ఇబ్బంది పెట్టి తీసేయడం అంటే చాలా కష్టం. మేము ఇక్కడ చదివే మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూల్ ఇక్కడ నుంచి కాకుండా వేరే దిక్కు మార్చాలంటే చాలా స్టడీ పరంగా చాలా మాకు బాగా నచ్చిందని చెప్పి, ఇప్పుడు సడన్గా డిఓ గారు వచ్చి నెలాఖరు కల్లా మీ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్చాలంటే కష్టం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలంటే ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు. మేము కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం వరకు ఇక్కడ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇయర్ సరే అప్పుడు మా స్తోమత ఏర్పడి మేము గవర్నమెంట్ స్కూల్ దగ్గరైనా చేర్పించుకుంటాము, ఇది మా డిమాండ్. అది బుక్స్ ఇచ్చారా? మాకు బుక్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు, ప్లస్ యూనిఫామ్ ఒకటే ఇవ్వాలని చెప్పి చెప్పారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు సడన్గా తీసేయాలంటే కష్టమే కదా. చాలా దారుణమైన పరిస్థితి, ఈ పరిస్థితి గవర్నమెంట్ చేయడం చాలా తప్పుది. మా పిల్లలందరూ భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ పోవాలంటే వాళ్ళ టీచింగ్స్ ఈ టీచింగ్స్ చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇవి చేయడం చాలా తప్పు. ఇది 30 నుంచి మూసేస్తామండి, మీ పిల్లల్ని వేరే స్కూల్ చేస్తాం అని చెప్పారు. ఇది చాలా తప్పది. ఇప్పుడు మధ్యలో చేర్చడం అనేది ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లో చేస్తే మా భవిష్యత్తు మేము చూసుకుంటాం, పిల్లలు ఏడు దగ్గర చూసుకుంటాము. మొత్తం స్టేట్ వైడ్ మొత్తం వచ్చింది రూల్స్, అది స్టేట్ మొత్తం స్కూల్ మొత్తం తీసేస్తామని చెప్పారు. మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? పాప ఉందండి. విద్యార్థులు ఇప్పుడే పంపించమన్నారా? నెల ఈ మంత్ ఎండింగ్కి. మీ పేరు? చాలు. నా పేరు మురళి. స్కూల్ 5 ఇయర్స్ నుంచి మేము చదువుతున్నాము ఈ స్కూల్లోనే. ఇప్పుడు సడన్గా ఎత్తేస్తే మా చదువులు ఏమైపోతాయి? మాకు ఇక్కడే బాగా ఉంది, బాగా చదువుతున్నాము, చాలా మెరిట్గా ఉన్నాము మేమంతా. ఇప్పుడు సడన్గా స్కూల్ తీసేస్తే మేము ఏమైపోవాలి? ఇప్పుడు సడన్గా స్కూల్ నుంచి బయటకు పంపించేస్తే మేము మాకు ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వేరే స్కూల్లో చేర్చుకోవాలి ఆఫ్లో. కాబట్టి మేము ఈ స్కూల్ వదిలి వెళ్ళాము, మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే చదువుకుంటాము.